మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈ మార్నింగ్ నాట్ జస్ట్ ఫర్ ది బిజినెస్ వరల్డ్ బట్ ఓవరాల్గా కూడా ఒక సాడ్ న్యూస్తో మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని. కెఫే కాఫీ డే ప్రమోటర్ విజీ సిద్ధార్థ్ ఆయన అదృశ్యమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సో కర్ణాటకలో మంగళూరు సమీపంలో నేత్రావతి రివర్ నేత్రావతి నది దగ్గర కారు ఆపి ఆయన ఇప్పుడే వాకింగ్ చేసి వస్తానని డ్రైవర్కి చెప్పి వెళ్ళిన వ్యక్తి అదృశ్యమయ్యారు. సో ఆయన ఎక్కడ ఎలా ఏం జరిగింది అనేది ఇంకా ఇప్పటికీ సస్పెన్స్గా ఉంది. ఆయన సురక్షితంగా ఉన్నారా లేకపోతే ఏదైనా ఆపదలో చిక్కున్నారా అనేది తెలీదు. సో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో పోలీసులు అయితే నేత్రావతి నదీ ప్రాంతాన్ని తీవ్రంగా గాలిస్తున్నారు. అందరికీ తెలిసిందే కెఫే కాఫీ డే మైండ్ ట్రీ ఈ సంస్థల ప్రమోటర్ విజీ సిద్ధార్థ్, అలాగే ఎస్ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు కూడా ఆయన విజీ సిద్ధార్థ్. బహుశా నదిలో పడిపోయారా ఏమిటి అనేది ఇంకా తెలియదు, సస్పెన్స్గా ఉంది. పూర్తి సమాచారం ఇంకా ఎవరి దగ్గర లేదు. సో ఆయన సురక్షితంగా బయటపడాలని కోరుకుందాం. ఈ మధ్య బాగా ఆయన సీరియస్గా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, అందుకనే మైండ్ ట్రీలో స్టేక్ని కూడా అమ్మేశారు. కెఫే కాఫీ డే కూడా కోకాకోలాతో చర్చలు జరుగుతున్నాయి స్టేక్ సేల్ కోసం లేదా ఒక స్ట్రాటజిక్ సేల్ కోసం. సో ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యం కావడం అనేది ఒకవేళ ఏమైనా ఆత్మహత్యా ప్రయత్నం ఏమైనా చేశారా, ఇవన్నీ రకరకాల అనుమానాలు ఈ సమయంలో వస్తుంటాయి కాబట్టి. బట్ ఆయన సురక్షితంగా బయటపడాలని కోరుకుందాం, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అదృశ్యం కావాల్సిన అవసరం ఉంది. విజయ్ మాల్యా లాంటి పని చేయొచ్చు, ఎక్కడో లండన్కు పారిపోవచ్చు, లేకపోతే మనం మాజీ మంత్రి గారి లాగా బిందాస్గా తిరగచ్చు, చక్కగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు జంప్ చేసుకుంటూ హాయిగా తిరగచ్చు. ఇట్లాంటి అదృశ్యం కావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. సో లెట్స్ హోప్ హీ విల్ కమ్ బ్యాక్ సేఫ్లీ. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే మనకు మార్కెట్స్ ఇవాళ చాలా మనం అఫ్కోర్స్ మనం గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్లోబల్ క్యూస్ నిమిత్తం లేకుండా మన మార్కెట్స్ ఓన్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఆల్రెడీ 11,200 కిందకి నిఫ్టీ రావటం మనం చూస్తూ ఉన్నాం. సో చాలా చాలా నెగిటివ్ జోన్లోకి మార్కెట్స్ వెళ్ళిపోయాయి. ఇంతకుముందు కొన్ని స్టాక్స్కి కనీసం ఊరట ఉండేది, ఒక 10-15 స్టాక్స్ మార్కెట్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి, నిఫ్టీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు అవి కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మనం పదే పదే అనుకున్న H2B2 అంటే HDFC ట్విన్స్ అలాగే బజాజ్ ట్విన్స్ ఇవి కూడా ఇప్పుడు రీసెంట్ హైస్ నుంచి HDFC ట్విన్స్ అయితే 10% వరకు కరెక్ట్ అయ్యాయి, బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ 13-17% నష్టపోయాయి రీసెంట్ హైస్ నుంచి. అలాగే టైటాన్ లాంటి స్టాక్ 20% నష్టపోయింది, హ్యావెల్స్ 18%. ఇలా క్వాలిటీ స్టాక్స్లో కూడా మనం సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. సో అది ఇది అనే లేదు. కొన్ని స్టాక్స్ 52-week లోస్కి వెళ్తే, కొన్ని అయితే మల్టీ ఇయర్ లోస్ లైక్ అపోలో టైర్స్ 4-year లోస్కి వెళ్ళిపోయింది. అలాగే బజాజ్ ఆటో 52-week లో దగ్గర కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ చాలా చాలా బేరిష్గా ఉన్నాయి. బేర్ ఆపరేటర్స్ హవా నడుస్తుంది, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొనసాగుతుంది. ఎఫ్ఐఎస్ ఇన్ఫ్యాక్ట్ బుల్స్ని మార్కెట్ నుంచి పూర్తిగా తరిమివేసినట్లుగా మనకు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెలలోనే మనం చూస్తే జూలైలోనే నిఫ్టీ మోర్ దాన్ 5% అంటే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ నష్టపోయింది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ చెప్పనవసరం లేదు, 9.5% నష్టపోయింది. సో అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. 2017లో మనకు మిడ్ క్యాప్స్ చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడంతో చాలామంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వచ్చారు. సో ఇన్ఫ్యాక్ట్ మన ప్రోగ్రాంలో కూడా అప్పట్లో మేమందరం చాలా బుల్లిష్గా ఉండేవాళ్ళం, ఇంకా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చెప్పడం జరిగేది. బట్ లాస్ట్ టూ ఇయర్స్లో పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది, తారుమారైంది. బేర్ సైకిల్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళనుకుంటుంది. ఇంకా మూడీస్ ఇస్తున్న స్టేట్మెంట్స్, ఇవాళ మూడీస్ ఇచ్చిన స్టేట్మెంట్ గమనిస్తే కనీసం నెక్స్ట్ 1.5 ఇయర్స్ ఇండియన్ ఎకానమీ విల్ బీ, మనం మార్కెట్ గురించి ఒక్కదాని గురించి మాట్లాడుకోకూడదు, ఓవరాల్ ఎకనామిక్ స్లో డౌన్ అనేది మనం గమనిస్తున్నాం. ఆటోమొబైల్ సేల్స్ మల్టీ ఇయర్ లోస్కి వెళ్ళిపోయాయి. ఈ పరిస్థితిలో కూడా మారుతి స్టాక్ని డౌన్గ్రేడ్ చేస్తున్నారు. ఆటో సెక్టర్ ఎంత విషమ పరిస్థితిని ఎదుర్కొంటుంది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మనం మళ్ళీ 2017లో వచ్చినట్లుగా మిడ్ క్యాప్స్ రిటర్న్స్ ఇవ్వాలి అంటే 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు. బట్ చాలా చాలా ఓపిక్ కావాలి దానికి. ఇప్పటి నుంచి ఎవరైనా కొనుక్కొని హోల్డ్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే మనం హిస్టారికల్గా చూస్తే పీక్ టైంలో అంటే మనం 2017 ఆ టైంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ పిఈ 65 ఉండేది, ఇప్పుడు 30కి పడిపోయింది. కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది, ఇప్పటికి కూడా 30 కూడా ఎక్కువే. సో
ఒక పీ రేషియో అనేది మనం ఓవరాల్ ఇండెక్స్లో చూసినప్పుడు ఏ 18-19 సమీపంలో ఉన్నప్పుడు బాగా అట్రాక్టివ్ అనుకుంటాం. బట్ మనం 65 నుంచి చూసాం కాబట్టి ఇప్పుడు 30కి రావడం అనేది అందరికీ పెయిన్ఫుల్. ఇంకా ఇండెక్స్ పరిస్థితి, ఇంకా కొన్ని స్టాక్స్ అయితే 80%, 90% కూడా మనం వెల్త్ ఇరోడ్ కావడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఒక ప్రొట్రాక్టెడ్ డిక్లైన్ ఇది. మనం 2008కి ఇప్పటికీ నాకు 3 ఇయర్స్ బ్యాక్ బాగా గుర్తు, ఒక వన్ ఆఫ్ ది వర్క్ షాప్స్కి ఐ థింక్ ఇక్కడే హైదరాబాద్ మియాపూర్లో అనుకుంటాను, వచ్చిన ఇన్వెస్టర్ ఒక ఆయన ఏమంటే 2008 లాగా ఇప్పుడు వచ్చే అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని అడిగారు. సో ప్రతి బేర్ సైకిల్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈసారి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ప్రొట్రాక్టెడ్ డిక్లైన్ అంటే మనకు బాగా ఎక్కువ కాలం ఈ డిక్లైన్ కొనసాగుతుంది. సో ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, మేబీ 1 ఇయర్, 6 మంత్స్ ఆర్ 18 మంత్స్ మనం చెప్పలేము. బట్ ఇవాళ కొంతమంది టెక్నికల్ అనలిస్ట్ ఇస్తున్న ఒక అంచనా ఏంటి అంటే మార్కెట్స్ ఎనీటైమ్ మైట్ రికవర్, ఆల్రెడీ బాటమ్ అవుట్ అయ్యాయంటూ కొన్ని టెక్నికల్ అనలిస్ట్ కొంతమంది చెప్తున్నారు. టర్న్ అరౌండ్ మేబీ అరౌండ్ ది కార్నర్ స్టాటిస్టికల్లీ, అంటే స్టాండర్డ్ డీవియేషన్స్ లాంటివి వాళ్ళు లెక్కగట్టి చెప్తున్న ఇది ఓన్లీ నాట్ జస్ట్ టెక్నికల్స్. బట్ ఏంటంటే నిఫ్టీ ఎర్నింగ్స్ ఈల్డ్ స్ప్రెడ్ విత్ రెస్పెక్ట్ టు ది 10-ఇయర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈల్డ్ ఈజ్ కరెంట్లీ ట్రేడింగ్ అట్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ బిలో ది మీన్. సో అంటే ఇక్కడ ఇక బాటమ్ అవుట్ అయింది, ఇక్కడ నుంచి రికవరీ రావచ్చు అని. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఈ మార్నింగ్ మరీ పూర్తిగా మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఇట్లాంటి స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. బాలగారు, శేష్ గారు ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో మీరున్నారు, ఇట్లాంటి మనం ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ లాంటివి చెప్పిన ప్రకారంగా వర్స్ట్ అయిపోయిందని అనుకోవచ్చా? యా, స్టాటిస్టిక్స్ వెరీ ఫన్నీ అండి. మీరు అన్నట్టు స్టాటిస్టిక్స్ లైజ్ అండ్ డామ్ లైజ్ అని గతంలో చాలామంది అన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి బేసికలీ ఒక స్టాండర్డ్ డీవియేషన్ అనండి, మీన్ కంటే కిందికి వచ్చాయి, ఇన్వర్టెడ్ కర్వ్ వీల్స్, ఇవన్నీ కూడా ఒక కామన్ పబ్లిక్కి అర్థం కావు. నెంబర్ 1. నెంబర్ 2, మార్కెట్ కన్సిస్ట్ ఆఫ్ లాడ్ ఆఫ్ స్టాక్స్, ఆల్మోస్ట్ యూనో 4,000 to 5,000 stocks. ఇవన్నీ డేటా అనేది కొన్ని బేసిక్ స్టాక్స్ లైక్ నిఫ్టీ 50 ఆర్ బీఎస్సీ సెన్సెక్స్లో ఉన్న స్టాక్స్లో, ప్లస్ మేబీ సమ్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ తీసుకుంటారు. సో మనం అంత నిరాశ చెందకూడదు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు గో అప్ టుమారో. కానీ మనకి ఎప్పుడైతే మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తుందో, అండ్ మెజారిటీ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే నియర్లీ 30-40% పడ్డాయండి. ఇంకా 70-80-90% పడ్డ వాటి గురించి వదిలేయండి, ఎందుకంటే లాస్ట్ టైం మనకి 2008-09లో పడ్డవి కూడా ఇప్పటిదాకా దే ఆర్ స్టిల్ డౌన్ 80-90%. కొన్ని సెక్టర్స్ అండ్ కొన్ని కంపెనీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి. బట్ కొన్ని రీసెంట్లీ బాగా అవుట్ పర్ఫామ్ చేసిన కంపెనీస్, మంచి ఫండమెంటల్స్, మంచి మేనేజ్మెంట్, అది మనకి కొద్దిగా హిస్టరీ చూస్తే తెలుస్తుంది. అటువంటివి ఎక్కడైతే పడ్డాయో అటువంటి వాటిలో అట్లీస్ట్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్, నాట్ ఇమీడియట్లీ, ఓ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్, కొద్ది కొద్దిగా, మేబీ మంత్లీ కొనొచ్చు, లేకపోతేనో ఒక్కొక్కప్పుడు షార్ప్ డిక్లైన్స్ అందులో కూడా వచ్చినప్పుడు కొనొచ్చు. సో ఇవన్నీ కూడా సూచించేది ఏంటంటే మేబీ ద వర్స్ట్ ఈజ్ ఓవర్, నాట్ ఇండెక్స్ వైజ్, మేబీ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో డెఫినెట్లీ కొన్ని అయితే 30-50% పడ్డాయి. కాబట్టి వన్ కెన్ స్టార్ట్ నిబ్లింగ్. ఇక్కడ నుంచి ఇంకా పడితే మేబీ 10-15-20% పడచ్చు, ఏది పడదని మనం చెప్పలేము. సో డెఫినెట్లీ కొద్దిగా డెట్ తక్కువ ఉన్నవి, ప్రమోటర్స్ ప్లెడ్జ్ లేనివి, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ మంచిగా ఉన్నవి, అండ్ కొద్దిగా విజిబిలిటీ ఉన్నాయి, అంటే ప్రోడక్ట్ రేంజ్ చూస్తే మనకి తెలుస్తుంది. సో అట్లాంటి కంపెనీస్లో నథింగ్ రాంగ్ ఇన్ బయింగ్ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ అండి, నాట్ ఇమీడియట్లీ, ఎందుకంటే కొంచెం మేబీ ఊరట కలిగించే న్యూస్ ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1-1.5 ఇయర్గా నెగిటివ్ న్యూస్తోనే మనం కంప్లీట్లీ కుంగిపోతున్నాం. కాబట్టి ఎనీ స్మాల్ పాజిటివ్ న్యూస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ద మార్కెట్ సెంటిమెంట్ పరంగా. కాబట్టి డెఫినెట్లీ డోంట్ గెట్ సో యునో డూమ్స్ డే అయితే కాదు ఇది. ఆ నెగిటివిటీ వదిలేసి ఓ ద నెక్స్ట్ 6 మంత్స్ మెల్లిమెల్లిగా కొద్దిగా మంచి కంపెనీస్ కొనుక్కుంటే 6 మంత్స్ to 1 ఇయర్ కూడా పట్టచ్చు. దెన్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫెయిత్ ఇన్ ద మార్కెట్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్, డెఫినెట్లీ వన్ షుడ్ మేక్ మనీ. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ ఈ సమయంలో తీసుకోవచ్చు? అంటే మనం చూసాము నిన్న మార్కెట్స్ కొంత వోల్టాలిటీ ఉండి కొంచెం బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉండడం వల్ల ఎక్కువ పడకుండా మళ్ళీ మార్కెట్స్ ఒక రేంజ్లోనే, అంటే 100 పాయింట్స్ పడి లో నుంచి కొంత రికవరీ వచ్చింది మనకి. కాబట్టి కొంచెం పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది ఈ లెవెల్లో. నేను కూడా మళ్ళీ ఈరోజు కొంచెం నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అయ్యి రీసెంట్గా మనం చూస్తుంటే ఈ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అనేది నిఫ్టీకి, అంటే 11,200 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని నేను అనుకున్నాము.
బట్ మళ్ళీ ఈరోజు దానిపైన సస్టైన్ కాగలిగితే నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఒక చిన్నపాటి ఒక 100 నుంచి 150 పాయింట్స్ ర్యాలీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాంక్స్కి వస్తున్న పాజిటివ్ న్యూస్ కారణంగా కొన్ని కొన్ని బ్యాంక్స్ లైక్ ఐసీఐసీఐ బ్యాంక్ క్లియర్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని బ్యాంక్స్ బాగా ఓవర్సోల్ దృష్ట్యా అవి కూడా పెద్దగా మనకి పట్టలేదు, అవి కూడా గమనించాలి. అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ లాంటి దాన్ని మాత్రం సెల్ అని ర్యాలీస్ అనే చెప్తాను, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ బై అండ్ డిప్స్ కాకుండా. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నేను కూడా మీరు రోజు ఓపెనింగ్ ఒక 15-20 పాయింట్స్ అంటే 11,200 పైన ఓపెన్ కావచ్చు, క్లోజర్గా 11,240-250 దగ్గర ఇంట్రాడే రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్గా బై అని చెప్తానండి. ఈరోజు ఎవ్రీ డిప్లో కూడా డే ట్రేడర్స్కి మాత్రమే బై అని చెప్తాను. పొజిషన్స్ క్యారీ చేయడం అనేది ఇప్పుడున్న బేర్ మార్కెట్లో మంచిది కాదు, కాబట్టి ఇంట్రాడే పరంగా డిప్ కోసం వెయిట్ చేసి బ్యాంక్ నిఫ్టీని బయింగ్ సైజ్ చేస్తాను. ఇంట్రాడే పరంగా బ్యాంక్ నిఫ్టీని అనుకోవడము 29,600 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఒకసారి ఇంటర్డేలో రావచ్చు, కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక ట్రేడింగ్ పరంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కానీ చూస్తే నేను అనుకోవడము ఎస్ బ్యాంక్ ఒకటి నిన్న లో 91.50 హై 99 అనమాట, లో నుంచి బాగా రికవర్ అయింది. కాబట్టి నేను కూడా మళ్ళీ ఈ అవుట్ పర్ఫార్మెన్స్ ఎస్ బ్యాంక్ ఈరోజు కూడా కొనసాగవచ్చు, కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా ఇంట్రాడే కోసం మాత్రమే ఎస్ బ్యాంక్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 94 పైన సస్టైన్ కాగలిగితే 92.50 ఆర్ 92 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది నేను అనుకోవడము 98 ఆ లెవెల్ని ఇంట్రాడేలో టెస్ట్ చేయొచ్చు, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు వీక్గా ఉండే సెక్టారు అంటే నేను అనుకోవడము ఐటీ ఒకటి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఐటీ కంపెనీస్లో రావచ్చు, అందులో భాగంగా టెక్ మహీంద్రా అని ఒకటి ర్యాలీస్లో సెల్ చేయమంటాను. చాలా వీక్ ఉంది, అంటే ప్రధానంగా మూడు కంపెనీలు చూసుకుంటే ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, అండ్ దీంతో కంపేర్ చేసుకుంటే టెక్ మహీంద్ర చాలా వీక్ ఉంది, కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ టెక్ మహీంద్ర అని చెప్తాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే టీసీఎస్ని కూడా 2140 బిలో కంటిన్యూగా ట్రేడ్ అవుతాయి, అంటే ఈరోజు నిన్నటి క్లోజింగ్ కన్నా ఒక 10 రూపాయల పైన ఈరోజు క్లోజ్ దాని బిలో ఉంటే మాత్రం దాన్ని కూడా సెల్ చేయమంటాను. 2152 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇంటర్డేలో ఇది ఒకసారి 2112 అండ్ 2106 ఇంటర్వెల్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా కొంచెం ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ కొన్ని కొన్ని మిడ్ క్యాప్లు కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. బెంగళూరు నుంచి కేఆర్ మోహన్ మెయిల్స్ పంపిస్తున్నారు, మేము ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం మీరు రండి అని. సో లెట్స్ సీ అండి, మార్కెట్స్ బాగాలేవు ఈ సమయంలో, మనకి రెస్పాన్స్ కూడా అంతగా ఉండదు, అయినా ప్రయత్నం చేద్దాం. మీరు పదే పదే మెయిల్స్ పంపిస్తున్నారు, మా నాగేంద్ర సాయి మీతో కాంటాక్ట్లోకి వస్తారు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ బెంగళూరు నుంచి రాంబాబు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. జీటీవీ సన్ టీవీ ఈ ప్రైస్ ఈ ప్రైస్ లో బై చేయొచ్చు సార్? జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సన్ టీవీ. సన్ టీవీ ఏంటి, రెండు మీడియా స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకని? కొంచెం సన్ టీవీ బాగా పడిపోయింది కదా. ఓకే, రేట్ పడటం అనేది అన్ని స్టాక్స్ పడ్డాయి, బట్ మీరు కొద్దిగా మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఏంటి కారణం అని? ఏం లేదు సార్, జస్ట్ లైక్ దట్. ఓకే అండి. సో ఎనీవే కొనుక్కోవచ్చు ఈ టైంలో? నో, జీటీవీ హ్యాస్ స్టిల్ ఇష్యూస్ టు బి సెటిల్డ్ అండి. అంటే వాళ్ళకి సెప్టెంబర్ లోపల వాళ్ళు గతంలో ప్లెడ్జ్ చేసిన షేర్స్ అన్ని వాళ్ళు అమ్మము అని చెప్పారు, ఇవన్నీ కూడా నమ్మశక్యం కానివ్వండి. ప్లస్ జీటీవీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీడియాలో కాకుండా చాలా అదర్ వర్టికల్స్ లో లోన్లు అవి చాలా ఉన్నాయి. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ జీ అండి, దో వాల్యుయేషన్ పరంగా మీకు బాగానే ఉన్నా అండ్ వాళ్ళ కంప్లీట్ కాంటెంట్ లైబ్రరీ అండ్ దేర్ మీడియా బిజినెస్ దే ఆర్ ట్రయింగ్ టు సెల్, దానికి నెగోసియేషన్ జరుగుతున్నాయి. కానీ ఏ ప్రైస్కి బయర్స్ కొంటారో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయండి జీ ఎంటర్టైన్మెంట్లో. బట్ సన్ టీవీ మేబీ పడ్డది కాబట్టి మీరు మీడియాలో ఉండాలంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ షేర్స్ ఇన్ మీడియా అండి. కాబట్టి హై నుంచి పడ్డది, ప్రాబబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకి దే హ్యావ్ ఎ బొకే ఆఫ్ ఛానల్స్ ఇప్పుడు డైరెక్ట్ హోమ్ ఇటువంటి వాటిలో కొద్దిగా సబ్స్క్రిప్షన్ బేస్ రాబోయే రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్లోగా అది ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. జీ మాత్రం ఈ క్లారిటీ వచ్చేదాకా టిల్ సమ్ బయర్ ఎమర్జెస్ యూ షుడ్ అవాయిడ్. తర్వాత కాలర్ వెంకటేష్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే. నమస్తే అండి, అడగండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇండియా బుల్స్ ఎంటర్ అవచ్చా ఈ రేట్లో? ఎల్ అండ్ టీ మాత్రం ఒక 5,000 షేర్లు తీసుకోవాలని ఉన్నానండి, కొంచెం స్పీడ్గా.
5000 షేర్లు తీసుకుంటారు. ఇండియా బుల్స్ లో ఏది? ఇండియా బుల్స్ హౌసింగ్ అండి, రియల్ ఎస్టేట్. ఓకే, సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఇలాంటివి అయితే భారీగా తీసుకుంటారట. ఒకసారి రండి, మా దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడదాం మనం. మిమ్మల్ని ఒకసారి చూడాలి, ఇంత భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసే మనిషి ఎలా ఉంటారని కుతూహలం అన్నమాట. రైట్, ఎల్అండ్టీ 5000 షేర్లు కొనొచ్చు ఇక్కడ. చూడండి, ఎల్అండ్టీ ఫైనాన్స్ కానీ చూసుకుంటే అండి, ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తున్నామండి మార్కెట్ పడడానికి ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఎన్బిఎఫ్సీస్ అండి. ఈ ఎన్బిఎఫ్సీ క్రైసిస్ అనేది ఒక్కొక్క సెక్టార్కి మనకి విస్తరించింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇమీడియట్గా ఎన్బిఎఫ్సీ స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు. ఈవెన్ ఎల్అండ్టీ కూడా మా రిజల్ట్ పరంగా కూడా అంత గొప్పగా మనకి లాస్ట్ 2-3 క్వార్టర్లు చూసుకుంటే చాలా రిజల్ట్ నిరుత్సాహపరిచిందండి. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు. బిలో 100 ఆల్రెడీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చింది కూడా. కాబట్టి నేను కూడా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం 10-15% కరెక్షన్ అనేది స్టాక్లో రావడానికి కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఉంది. ఎక్కడ బాటం అవుతుందని ఎవరు చెప్పలేరండి. కాబట్టి ప్రస్తుతానికైతే మీ బయింగ్ పొజిషన్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ బాగా పడింది కదా అని కొంటా అనుకుంటున్నానండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్టాక్ ఈవెన్ ఇక్కడ నుంచి మీకు ఒక 200 పడినా కూడా నేను ఆ లెవెల్లో కూడా వద్దని చెప్తాను. ఇండియా బుల్స్ ఓవరాల్ గ్రూప్ పరంగా చాలా డౌట్స్ అనేది అందరికీ వస్తున్నాయి. కాబట్టి ఈ గ్రూప్ కానీ ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్ కొంచెం స్టార్ట్ అయినాయండి. దీనికి మరింత ఫైనాన్షియల్ క్రైసిస్ ముదిరాయంటే నేను కూడా మరింత ఈ స్టాక్ వీక్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కంప్లీట్గా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని మీరు అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తానండి. మీరు ఎలాంటి ఇలాంటి స్టాక్ ఇప్పుడే ఒకసారిగా 5000 షేర్లు కొనాల్సిన అవసరం లేదండి. యూ కెన్ బై ఇట్ ఇన్ ట్రాంచెస్, పీరియడికల్లీ కొనుక్కుంటూ వెళ్ళండి. డెఫినెట్లీ మళ్ళీ రేపు మార్కెట్స్ బుల్ మార్కెట్స్లో ఎంటర్ అయినప్పుడు ది స్టాక్ విల్ డెఫినెట్లీ పెర్ఫామ్. తర్వాత కాలర్ రాధాకృష్ణ లైన్లో ఉన్నారు. హలో సార్, యుఎఫ్ఓ మూవీస్ సార్. యుఎఫ్ఓ మూవీస్ ఆల్రెడీ కొన్నాము. ఓకే, ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? యుఎఫ్ఓ మూవీస్ వచ్చి 295 లో కొన్నాను. టాటా గెలాక్సీ 700 లో కొన్నాను. యుఎఫ్ఓ మూవీస్ కొన్నారు ఆయన 50. ఎంత అండి ఏ ప్రైస్ మీరు అన్నది? దాని బిజినెస్ మోడల్ బాగా చేంజ్ అవుతుందండి. కంపెనీ పరంగా ఇట్స్ డీసెంట్ కంపెనీ, కానీ వాళ్ళు సాటిలైట్ బీమింగ్లో ఉన్నారండి, డైరెక్ట్ సాటిలైట్ బీమింగ్లో ఉన్నారు. అండ్ ఆ మోడల్స్ బాగా విపరీతంగా చేంజ్ అవుతున్నాయి. డే టు డే డిస్టర్ప్షన్ అనేది మీడియాలో ఓటీటీ అంటాం, ఓవర్ ద టాప్కి దేర్ మూవింగ్, యూనో, రెగ్యులర్ బ్రాడ్కాస్టింగ్ నుంచి యూనో సినిమా ఎగ్జిబిషన్, ఇటువంటివన్నీ కూడా విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు కొద్దిగా యాడ్ బేస్ సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా ఉంది, ఈవెన్ ఇఫ్ దే ఆర్ బీమింగ్ సటలైట్ ఇన్ టు ద సినిమా థియేటర్స్. సో ఈ కారణం మూలాన ఈ అన్సర్టనిటీ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, ఐ థింక్ అడిషనల్గా మాత్రం యాడ్ చేయొద్దండి. ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే ఇంత హైలీ డిస్రప్టివ్ టెక్నాలజికల్ దాంట్లో ఉండదు. కంపెనీ పరంగా మంచిదైనా కానీ వీ డోంట్ నో, సమ్ కంపెనీస్ మే ఆర్ మే నాట్ సర్వైవ్. సో డెఫినెట్లీ ఐ థింక్ కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే మాత్రం యూ ట్రై టు షిఫ్ట్ ఓవర్. ఈమెయిల్స్లో ఫిలిప్స్ కార్బన్ గురించి అడుగుతున్నారు. జే అన్న పేరుతో పంపించారు ఇది. ఆయన 4-5 ఇయర్స్ కోసం తీసుకున్నారట, బాగా లాస్ అయ్యారు, బాగా తగ్గింది స్టాక్, ఏం చేయాలి? అంటే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయడం తప్ప చేసేది ఏం లేదండి. ఇంకా ఇప్పుడు ఈ లెవెల్లో ఎగ్జిట్ కావడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక టైంలో అంటే లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ బాగా పెరిగిన స్టాక్సే. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నేను కూడా ఈవెన్ 100 రూపీస్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం కనపడుతుంది. షార్ట్ అండ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఇంతకుముందు అన్నట్టుగా ఎక్కడ ఏ స్టాక్కి డౌన్ ట్రెండ్ ఆగుతుందో చెప్పడం కష్టం అండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఫర్దర్గా యాడ్ కూడా చేసుకోకండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. తర్వాత ప్రణమ్ శ్రీనివాసరావు అన్న పేరుతో వచ్చింది ఇది. జిఎన్ఎఫ్సి 460లో 201 షేర్లు కొన్నారట, ఏం చేయాలి? యా, ఐ థింక్ ఈ మెయిల్ వి హావ్ బీన్ గెటింగ్ కంటిన్యూస్లీ అండి. సో ఇప్పుడు జిఎన్ఎఫ్సి ప్రిడామినెంట్లీ అది కొద్దిగా కెమికల్స్ కూడా ఉంది, బట్ ఇట్స్ ఏ ఫర్టిలైజర్ బేస్డ్ కంపెనీ. తర్వాత దే బ్రాంచ్డ్ అవుట్ ఇన్ టు కెమికల్స్ అండి, బట్ దే ఆర్ బేసిక్లీ కమోడిటీ కెమికల్స్. సో ఆ కారణం వలన ఇట్ ఆల్సో హ్యాడ్ ఇట్స్ రన్ అబౌట్ 1.5-2 ఇయర్స్ బ్యాక్, స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. సో ఇప్పుడు అడిషనల్ మాత్రం కొనద్దు. ఇప్పుడు కొంచెం ఊరట కలిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాన్సూన్ కాబట్టి, ఏమన్నా సెంటిమెంట్ పరంగా ఈ సెక్టర్లో ఏదైనా ఊరట కలిగించి పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ కమోడిటీ కెమికల్స్ ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రన్ వచ్చిన తర్వాత ఒక కంటిన్యూస్ కరెక్షన్ మోడ్లోనే ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది.
శ్రీ పుష్కర్ కెమికల్స్ కొన్నారట తాతిరెడ్డి. సో హ్యూజ్ క్వాంటిటీ 20,000 షేర్స్ తీస్తున్నారట షార్ట్ టర్మ్ కోసం. ఏం చేయొచ్చు ఒకటండి, ప్రస్తుతానికి స్టాకు వీక్గానే ఉందండి. మీరు నేను కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ రావచ్చు తప్ప అంతకుమించి పెద్దగా పెరిగే అవకాశాలు అయితే ఈ స్టాక్లో లేవు. అవి రికవరీ లేకుండా ఈ స్టాక్ కనపడుతుంది. అటువంటప్పుడు మీరు కొనకూడదండి. షార్ట్ టర్మ్ కోసము ఏమన్నా ఒకవేళ మీరు ప్లే చేయాలనుకుంటే పెద్ద కంపెనీస్లోనే మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుందండి. ఇటువంటి స్టాక్స్ని అంటే ఫండమెంటల్స్తో అని పక్కన పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి. నేను కూడా ఇది 82 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈ లోపల ఏమైనా ర్యాలీ వస్తే బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి. ఇంకా ఇంత పడింది కదా ఇంకా పడదని ఉద్దేశం అయితే ఉంచుకోకండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాం. సుమిత్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2247లో, రిలయన్స్ 1292లో కొన్నారా, కొందాం అనుకుంటున్నారు, ఇంకొక 1 లక్ష రూపాయలు ఏదో ఉన్నాయి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ రెండు స్టాక్స్లో చేయొచ్చా? ఐ థింక్ కొనే ఉంటారండి, ఎందుకంటే ఆ రెండు కూడా హై ప్రైజెస్, రీసెంట్లీ అక్కడి నుంచి పడ్డాయి స్వల్పంగా, మేబీ అరౌండ్ 100 రూపీస్ ఈచ్ ఫ్రమ్ యువర్ ప్రైస్ పడ్డాయండి. సో అడిషనల్గా కొనదలుచుకుంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి, ఎందుకంటే టాప్ ఆఫ్ ద లైన్ అబౌట్ 10 to 15 స్టాక్స్ పర్ఫార్మెన్స్ మూలానే మనకి ఇండెక్స్ ఇంకా కూడా ఆగి ఉంది ఇప్పటిదాకా. సో లాస్ట్ లెగ్లో ఇవి పడచ్చు, భారీగా పడతాయని నేను అనట్లేదు, బట్ డెఫినెట్లీ యూనో ఇంకొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఒక 5 to 7%. కాబట్టి వెయిట్ టిల్ ద ఎంటైర్ సీజన్ ఈజ్ ఓవర్ అండి, అంటే రిజల్ట్ సీజన్ 15th August అయిన తర్వాత ఎక్కడైనా మార్కెట్ ఒక సెంటిమెంట్ పరంగా బాటమౌట్ అయింది, ఒక వీక్ ఆర్ 10 డేస్ స్టెబిలిటీ కొద్దిగా అంటే ప్లస్ ఆర్ మైనస్ 20-30 పాయింట్స్ ఎప్పుడు ఉంటే స్టెబిలిటీ వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ నిబ్లింగ్ అండి, బట్ డోంట్ బై ఇన్ 1 price point, 2 price points రాబోయే 3 to 6 months లో కొనండి. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ 1:30కి మళ్ళీ కలుద్దాం, కీప్ వాచింగ్.